నువ్వు నీకు బాగా చుట్టేది నా చూడ చూడ అభిమాన సోదరులు సోదరిమణులు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వరకాతు. చాలా రోజులుగా మీరు చూస్తున్నారు, ప్రారంభం మన మాట ప్రారంభించడానికి ముందు ఏదో అరబీలో కొన్ని ఈయన వాగుతున్నాడు అర్థంలేదా, ఆ తర్వాత ఇస్లామీ అభివాదం అంటున్నాడు, ఆ తర్వాత తెలుగులో మాట్లాడుతున్నాడు అనే ఆలోచన మీకు కలగదు. వాస్తవం ఏంటంటే మనం ఏదేని కార్యం ప్రారంభించక ముందు దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆ కార్యంలో శుభం కలుగుతుంది, ఆ కార్యంలో శుభం కలుగుతుంది, ఆ కార్యానికి సంబంధించిన కీడు ఏమవుతుంది తొలగుతుంది. అలాగే దేవుని దీవెనలు ఆ కార్యం జరుగుతున్నంతసేపు మన మీద ఉంటాయి. ఆ కారణంగానే అరబ్బీలో దైవాన్ని స్తుతించడం జరిగింది. సరేనమ్మా, ఓకేనా? కనుక అల్హమ్దులిల్లాహ్ అంటే మీరు చాలా సార్లు విని ఉంటారు కదా, పనిచేస్తున్నారు ఇక్కడ. అల్హమ్దులిల్లాహ్ అంటే అన్ని విధాల పొగడ్తలు ప్రశంసలు నిజదైవమైన అల్లాహకి అన్నక అర్థం. సరే, ఇక నేటి మన యొక్క మనిషి ఎలా జీవిస్తాడు అంటే, అరబ్బులో ఒక వ్యక్తి ఉండేవాడు, అతను చిన్న పిల్లల్ని ఆట పట్టించే నిమిత్తం ఏమన్నాడంటే వెళ్ళాడు అక్కడ పప్పు బెల్లాలు పంచుతున్నాడని. అతని మాటను నమ్మి అక్కడున్న పిల్లలందరూ ఆ పప్పు బెల్లాలు పంచుతున్నారన్న యొక్క చోటు వైపు పరిగెడుతున్నారు. కాసేపు చూశాడు, ఇంకా ఒకరి అనుసరించి మరొకరి అనుసరించి ఇంకా పిల్లలు ఉంటారు కదా, పదంతా అక్కడ పప్పు బెల్లాలు అమ్ముతూ పంచుతున్నారని ఇంకా అందరూ పరిగెడుతున్నారు. కాసేపు తర్వాత ఇతను కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. అది చూసి ఆశ్చర్యపోయారు, నువ్వు వారిని ఆట పట్టించడానికి మాట చెప్పావు, వారు నీ మాట నమ్మి అటుగా వెళుతున్నారు, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అని. దానికి అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, నిజంగా అక్కడ పప్పు బల్లాలు పంచుతుంటేను అర్థంలేదు కనుక వాస్తవం అక్కడ అనే ఉండదు. అయినప్పటికీ మనిషి దాన్ని ఏం చేస్తాడు, లేదంటే స్వతహాగా తను తాను ఒక భ్రాంతికి లోను చేసుకుని అక్కడ ఏదో ఉంది అని దాని వైపున ఒక మనిషి అనేది కొనసాగుతుంటాడు. అయితే మనిషి ఈ ప్రవర్తన ఎంతవరకు సమంజసమైనది, ఎంతవరకు సమంజసం కానిది అన్న విషయం ఈ రోజు ఇన్షాల్లా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సరే సార్, ఓకేనా? గెట్ రెడీ. సరే, మన జీవితంలో లక్ష్యాన్ని మనలో ఎంతమంది ఏర్పరచుకున్నారు, మన జీవితానికి ఒక లక్ష్యం అనేది ఎంతమంది ఏర్పరచుకున్నారు, మీరు ఏదోనో ఒక లక్ష్యం. నా జీవితానికి అంటూ ఒక లక్ష్యం. ఇక్కడ కోవిడ్కి వచ్చారు, కోవిడ్కి మన రావడం అనేది కేవలం డబ్బు సంపాదించడం లక్ష్యమా? అయితే ఆ డబ్బు సంపాదించడం వెనకాల ఇంకేదైనా ఉందా? ఏ ప్రేరణతోటి మనం ఇక్కడ వచ్చాం? మన ఆప్తుల్ని వదిలేసాం, మన పరివారాన్ని వదిలేసాం, మన పరిసరాల్ని వదిలేసాం, అందమైన మన దేశాన్ని బంగారు చిలుకను వదిలేసి ఇక్కడ విదేశాలు అనేది విదేశీయ జీవితం అనేది గడుపుతున్నాం. మరి ఇంత త్యాగం చేశామే దేనికోసం? చూస్తున్నారా కదా, కనుక ఒకరు ఇల్లు కట్టుకోవాలంటారు, ఒకరు పిల్లల్ని చదివించాలనుకుంటారు, మరొకరు టోటల్ గా తీసుకుంటే జీవితంలో పైకి రావాలి, లేదంటే ఇంకా మంచి యొక్క సౌకర్యాలతోటి జీవించాలి అన్నది ఎవరి ప్రతి ఒక్కరిది ఒక లక్ష్యం ఉంటుంది. కనుక లక్ష్యరహితంగా ఎవరైతే ఇక్కడికి వచ్చారో, కువైత్కి వచ్చారు, మీరు వారిని చూడొచ్చు మట్కాలు ఆడుకుంటూ, జూదాలు ఆడుకుంటూ, సారాయి తాగుతూ, చెడు వ్యసనాలకి బానిసలై భార్య పిల్లల్ని పట్టించుకోకుండా, చివరికి భార్య చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయింది అంటే కూడా వెళ్ళలేని యొక్క దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కారణం ఏంటి? వారు ఇక్కడికి రాకముందు మేము ఎందుకు వెళుతున్నాం అక్కడికి? అక్కడ వెళ్ళడానికి ఆ విదేశాల్లో
ఆ యొక్క వెట్టి చాకిరి చెయ్యడానికి ఒక బానిస బతుకు బతకడానికి కారణం ఏమిటి? కనుక గమనించాల్సిన విషయం, మనకు ఒక పేదరిక పరిస్థితి ఏర్పడింది అంటే ఆ పరిస్థితి ఏర్పడడం తప్పు కాదు, ఆ పరిస్థితిలోనే మనం సర్దుకుపోవడం తప్పు. కనుక మనం ఒక ఇంట్లో కానీ ఒక ఆఫీసులో కానీ ఛాయ్బాయ్గాను లేదంటే హౌస్ మేట్ గాను పనిచేస్తున్నామంటే జీవితాంతం హౌస్ మేట్ గా ఉండిపోవాలనుకోవడం మన తప్పు, జీవితాంతం ఆఫీస్ బాయ్ గా ఉండిపోవాలనుకోవడం మన తప్పు. మనం ఆ పని చేస్తూనే మనకు కావాల్సిన లక్ష్యం ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ లక్ష్యం వైపునకు మనం సాగిపోవాల్సి ఉంటుంది. కనుక ఆ రకంగా తీసుకుంటే ఇక్కడ అధ్యయనాలు చెబుతున్న విషయం ఏంటంటే ప్రజల్లో 3% మంది వద్ద మాత్రమే వారి జీవితపు లక్ష్యం లిఖిత పూర్వకంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీరందరూ చెప్పారు అదేంటి మాట వరుస అంటారు, దాన్ని అది నాలుక మీద ఉంది కదా. నా జీవితంలో ఈ దశలో ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని నెలల్లో ఇన్ని వారాల్లో ఇన్ని రోజుల్లో ఇది సాధించాలని లిఖిత పూర్వకంగా జీవిత లక్ష్యాన్ని రాసి పెట్టుకునేవారు ప్రపంచ ప్రజలు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. సరేనా? కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే మనం మన జీవిత లక్ష్యాన్ని ఒకవేళ దేవుడు మనకు రాసే యొక్క మంచి యొక్క ఆ స్కిల్ని ప్రసాదించి ఉంటే రాసి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకు జీవిత లక్ష్యాన్ని రాసి పెట్టుకోవాలి లేదంటే ఊహించి పెట్టుకోవాలి అంటే గమనించండి, మన లక్ష్య సాధన కోసం మనం ప్రణాళిక వేసుకోకపోతే మనం ఇతరుల ప్రణాళికలో భాగం కావాల్సి వస్తుంది. ఫోన్ పర్లేదు, సైలెన్స్ లో ఉన్నాయి కదా. మనం మన లక్ష్య సాధన కోసం ప్రణాళిక మనం వేసుకోకపోతే వేరే వ్యక్తులు వేసిన యొక్క ప్రణాళికలో మనం భాగస్థులు అవుతాం. ఉదాహరణకు కంపెనీ తెరవాలి అన్నది ఒక వ్యక్తి ప్రణాళిక. సరేనండి? ఒక కార్యాలయం తెరవాలి, కార్యాలయం తెరిచి అనేక మందిని జీవన వృత్తి కల్పించాలనేది లక్ష్యం. ఇప్పుడు అతను ఏ స్థాయిలో ఉంటాడో? యజమాన స్థాయిలో ఉంటాడు, యజమాని స్థాయి ఉన్నా కదా. అలా అతనికి లక్ష్యం లేదనుకోండి, అదే కంపెనీలో అతను వర్కర్గా పనిచేయాలి, అదే కంపెనీలో అతను వర్కర్గా పనిచేయాలి. అంటే అతని శ్రమ కానీ సమయం కానీ అతని యొక్క ప్రతిభ కానీ అన్నీ తన ఎవరి జీవితాన్ని పూర్తి చేయడంలో అక్కడ వెచ్చిస్తున్నాడు. అతను ఎవరి లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నాడు? కంపెనీ లక్ష్యాన్ని, తన మేధను కంపెనీ కోసం ఉపయోగిస్తున్నాడు అన్న కదా. తనా ఆ కంపెనీ సక్సెస్ చేసేందుకు ఉపయోగిస్తున్నాడు. కనుక తనకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ పని చేసుకుంటూ తన లక్ష్యాన్ని సాధించుకునే యొక్క స్థాయికి అతను ఎదిగే అవకాశం ఉంది. కనుక మనము సైతం మన జీవితానికి ఒక బ్రహ్మాండమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. కనుక మన కలలతో మనం అని ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కలల్ని కనాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో విజేతలు అవ్వాలి అంటే కలలు కన్నప్పుడే విజేతలు అవుతాం, కలలు కన్నప్పుడే విజేతలు అవుతాం. మన గురించి మనం కలగనాలి, మన పిల్లల గురించి మనం కలగనాలి, మన యొక్క ఊరి గురించి మనం కలగనాలి, మన దేశం గురించి మనం కలగనాలి. కనుక మీరు ఏపీజే అబ్దుల్ కలాం కీర్తిశేషుడు మరణించారు, ఆయన ఆయన గురించి మీరు విని ఉంటారు, చదివి ఉంటారు. ఆయనకు బ్రహ్మాండమైన విజన్ కల ఉంది. కనుక అనేక సార్లు ఆయన ఫెయిల్ అయిన తర్వాత కూడా తన ఆయన విజేతగా నిలిచారు, మన దేశం మీసం తిప్పేలా చేశారు. అవునా కదా? వైజ్ఞానిక శాస్త్రంలో మనము కూడా ముందడుగు వేస్తున్నామనక ఆ యొక్క అల్హమ్దులిల్లా ఆ విశ్వాసం అనేది ఎవరి వల్ల వచ్చింది? కొందరి ప్రయత్నం వల్ల వచ్చింది. ఎందుకంటే వారు అలాంటి యొక్క కళలతో జీవించారు. కానీ సుభాష్ చంద్రబోస్ మీరు తీసుకోండి, ఏం కళ అయింది? కానీ స్వాతంత్ర సమరయోధులు కళ ఏమిటి? వారి భార్య పిల్లలు బాగుండాలనా, వారు బాగుండాలనా, వారి క్షేమాన్ని వారు ఏమన్నా కోరారా? కాదు, దేశ క్షేమాన్ని కోరాడు, దానికోసం ప్రాణాలని పణంగా పెట్టారు. వారి కారణంగా మనం అల్హమ్దులిల్లా స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నాం. కనుక కళలు కనాలి, కళలు కన్నప్పుడే ఆ కళల్ని సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది. కలే లేదంటే ఆ కళను నిజం చేసుకునే ప్రయత్నం కూడా ఉండదు. కనుక ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని యొక్క విధమైన లక్ష్యాలు ఉంటాయనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. బాగా మనిషి గమనించండి, ఆర్థిక లక్ష్యం మొదటిదండి. ఆర్థిక లక్ష్యం
పైసా సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. రెండవది ఆధ్యాత్మిక పరమైన లక్ష్యం, అంటే మతపరమైన లక్ష్యం. మూడవది పర్సనల్ వ్యక్తిగతమైన లక్ష్యం, సరేనా? నేనేం అవ్వాలి, సరేనా? నాలుగవది సరే శ్రమపరమైన కళ, సరేనా? లేదంటే లక్ష్యం అని మనం చెప్పు, శ్రమపరమైన కళ కనుక ఏం నేర్చుకోవాలి ఇవన్నీ, సరే? ప్రతిభకు సంబంధించి. నాలుగవది మనిషి వ్యాయామం చేస్తాడు, సరేనా? నా యొక్క శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి కనుక ఆ విధమైన కళ. ఆ తర్వాత మీరు తీసుకున్నట్లయితే ఆరవ కళక ఇదేమిటి, సామాజిక పరమైన కళ, సామాజిక పరమైన కళ. ఏడవది కుటుంబ పరమైన కళ, ఏడవది ఏమిటి, కుటుంబ పరమైన కళ. కనుక దీన్ని మీరు ఇటుగా కూడా తీసుకోవచ్చు, కుటుంబం నుంచి ఆర్థికం, ఆధ్యాత్మికం, వ్యక్తిగతం, శ్రామికం, వ్యాయామం, అలాగే సామాజికం, ఈ విధంగా దీన్ని తీసుకోవచ్చు. అంటే ఏడు యొక్క తన కళలు ప్రధానంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. మనం అనుకున్నా అనుకోకపోయినా, మనం దానికి ఒక ప్రణాళిక గీసుకున్నా గీసుకోకపోయినా కళ మాత్రం ఉంటుంది, సరేమ్మా? అర్థమవుతా లేదా? కనుక గమనించాల్సిన విషయం ఏమిటంటే సప్తరంగుల హరివిల్లు మన జీవితం, సప్తరంగుల హరివిల్లు మన జీవితం. మరి ఈ సప్తరంగుల హరివిల్లైన మన జీవితంలో ఏ కళకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి? ఉదాహరణకు ఒక వ్యక్తి ఆర్థికంగా విజేత, సామాజికంగా విజేత, గొప్ప రాజకీయ నాయకుడు అనుకోండి, సరేనా? వ్యాయామపరంగా కూడా బ్రహ్మాండమైన బాడీ ఉంది, విజేత. అయితే కుటుంబ పరంగా ఫెయిల్, కుటుంబ సభ్యుల్ని పట్టించుకోవడం లేదు, అమ్మా నాన్నల్ని పట్టించుకోవడం లేదు, భార్యాపిల్లల్ని పట్టించుకోవడం లేదు, సంతానాన్ని పట్టించుకోవడం లేదు. మరి అతను ప్రపంచాన్ని గెలిచినా తన వారిని గెలవలేకపోయాడు కనుక అతను సిసలైన విజేత కాడు. కనుక ఈ సప్తరంగుల హరివిల్లైన ఈ రంగాలన్నిటిలోనూ, ఏడు రంగాల్లోనూ మనిషి విజయాన్ని సాధిస్తే అప్పుడే మనిషి జీవితానికి ఒక పూర్ణత అనేది, ఒక ఏమంటారు, అందం అనేది ఏర్పడుతుంది. కనుక ఇన్ని కళలు మనకు ఉన్నాయి, ఇన్ని కళల మధ్య మన జీవిత లక్ష్యం ఏంటి? ఇవి కళలు, ఓకేనా? లేదంటే లక్ష్యాలు, చిన్న చిన్న లక్ష్యాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఏనా? విషయం, ఉదాహరణకు ఇల్లు కడదామన్నారు తన సోదరి మణి, ఇల్లు అయిపోయింది, ఇంకా డబ్బు ఉంది, ఇంకా డబ్బు ఉంది, అల్లా స్వంతలు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, సరేనా? ఇంకా డబ్బు ఉంది, ఏం చేస్తారు? మరో ఇల్లు కట్టారనుకోండి, తన ఇంకా డబ్బు ఉంది, తన షాపింగ్ మాల్ ఏదైనా ఓపెన్ చేశారు. ఇలా ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆ కళ ఆగదు, మనం వెళుతూనే ఉంటాం. అయితే అసలు మొత్తం జీవితానికి సంబంధించిన యొక్క లక్ష్యం ఏమిటి, మన జీవిత నిర్దేశాన్ని, సరేనా? ఎందుకమ్మా? ఎందుకంటే మీరు 100 fills ఇస్తే పెన్సిల్ వచ్చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు, దాదాపు ప్రతి ఒక్కరు పెన్సిల్ని కొనగలిగే యొక్క స్థితిలో ఉన్నారు. అయితే అదే పెన్సిల్ ఈరోజు మన జీవిత లక్ష్యాన్ని మనకు తెలియజేయబోతుంది, సరేనా? అదే పెన్సిల్ జీవిత లక్ష్యాన్ని తెలియజేయబోతుంది. ఎలా అనేది మనం ఇన్షాల్లాహ్ తెలుసుకుందాం. ప్లీజ్ చూడండి, ప్రారంభంలో పెన్సిల్ తయారు చేసిన వ్యక్తి, ప్రారంభంలో పెన్సిల్ని తయారు చేసిన వ్యక్తి దాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఏమన్నాడు? నిన్ను క్రియా ప్రపంచంలోకి పంపక ముందు, నిన్ను క్రియా ప్రపంచంలోకి, కంపెనీలో తయారవుతుంది, ఇంట్లో తయారవుతుంది కదా, ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది? అది మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్ నుంచి మనం కొంటాం, కొన్న తర్వాత ఏం చేస్తాం? దాన్ని పొలమలేసి పూజ చేస్తామా, ఏం చేస్తాం? రాస్తాం కదా. కనుక రాయడం అనేది ఏంటి? క్రియా ప్రపంచం. పెన్సిల్కి అది క్రియా ప్రపంచం. కనుక నిన్ను క్రియా ప్రపంచంలోకి పంపక ముందు 5 విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎన్ని విషయాలు? 5 విషయాలు గుర్తుపెట్టుకోండిమ్మా, మనందరికి పనికి వచ్చే విషయాలు. ఎన్ని విషయాలు సార్? 5 విషయాలు నేను తెలియజేయదలుచుకుంటున్నాను. వాటిని కనుక నువ్వు గుర్తుంచుకొని మసలుకుంటే ప్రపంచంలోనే మంచి పెన్సిల్ గా నువ్వు ఖ్యాతికెక్కగలవు. ప్రపంచంలోనే మంచి పెన్సిల్ అన్న పేరు వస్తుంది, అవునా కదా? మనుషులు చాలా మంది ఉంటారు కదా, ఉన్నారు లేదా? ఋషులు చాలా మంది ఉన్నారా, మహాపురుషులు. కనుక నాణ్యత పెరిగే కొద్దీ వ్యక్తులు తగ్గుతారు. నాణ్యత పెరిగే కొద్దీ ఏమవుతుంది?
వ్యక్తులు తగ్గుతారు. అదేవిధంగా మనం సామాన్య మనుషులుగా జీవించాలంటే ఏది అవసరం లేదు. అయితే మంచి వ్యక్తులుగా జీవించాలంటే మాత్రం ఖచ్చితంగా మనం అనేది ఈ ఐదు విషయాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సరేమా, ఓకే. అందులో మొదటి విషయం ఏంటి చూడండి, నీలో అమోఘమైన ప్రతిభను పొందుపరుస్తున్నాను. నీలో అమోఘమైన ప్రతిభను పొందుపరుస్తున్నాను. అయితే నీవు ఒక ప్రతిభావంతుని చేతిలో ఉన్నప్పుడే నీలోని గొప్పతనం లోకానికి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, గురువు లేని విద్య ఏమన్నారు వెలుగునిస్తుంది అన్నారా, ఏమన్నారు గుడ్డిది అన్నారు. గురువు లేని విద్య గుడ్డిది. కనుక మనం ఏ రంగంలో రాణించాలన్నా ఆ రంగానికి సంబంధించిన గురువు దగ్గర మనం చేరాలి. ఆ నిపుణతను ఆ ప్రతిభను చాలా మనం సంపాదించాలి. కనుక పెన్సిల్కి ఆ పెన్సిల్ నిర్మాత చేసిన యొక్క హితం ఏమిటి, మొదటి హితం, నీలో గొప్ప ప్రతిభ ఉంది. అయితే నీ ప్రతిభ లోకానికి ఎప్పుడు తెలుస్తుందంటే ప్రతిభావంతుని చేతిలో నువ్వు పడాలి. ఉదాహరణకు పెన్సిల్ని ఇప్పుడు మనకు కూర్చున్నవి మీ మధ్య పిల్లలు ఉన్నారు అనుకుందాం. సరే, ఒక చిన్న పిల్లాడికి ఇచ్చి ఏమి రాని పిల్లాడికి ఇచ్చి బోర్డు మీద రాయమంటే ఏం చేస్తాడు, ఏం చేస్తాడమ్మా, పిచ్చి గీతలు పెడతాడు, పిచ్చి గీతలు గీసేసి వస్తాడు. ఓ మామూలు స్థాయి విద్యార్థికి ఏదైనా రాయనైనా అంటే సరే కొన్ని యొక్క మాటలు అతను రాయొచ్చు, అతను తోచినవి. అదే ఓ మేధావికి ఇస్తే చాలా బ్రహ్మాండంగా మనకు పనికి వచ్చే విషయాలు ఏం చేస్తాడు, ఆవిష్కరిస్తాడు. అంటే పెన్సిల్లో ఉన్న ప్రతిభ గొప్పదే, అయితే అది ఏ వ్యక్తి చేతిలో వెళుతుందన్న దాని మీద దాని ప్రతిభ బయటపడే అవకాశం ఉంది. అవునా కదా. కనుక ఇది మొదటి సూత్రం, కనుక గమనించండి. రెండో యొక్క సూత్రం చాలా అదేమిటంటే, నిన్ను అప్పుడప్పుడు తీవ్రమైన బాధకు గురి చేయడం జరుగుతుంది. నిన్ను అప్పుడప్పుడు తీవ్రమైన బాధకి గురి చేయడం జరుగుతుంది. నీవు మళ్ళీ మంచి కలముగా రూపొందాలంటే ఇదెంతో అవసరం. క్షమార్థమ్మా, కొత్త పెన్సిల్ తీసుకొచ్చి పెట్టుకుంటామా డబ్బాలో, ఏం చేస్తాం, పదును పెడతాం దాన్ని. అవునా కదా, అరిగిపోయింది, ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఏం చేస్తామమ్మా, వదిలేస్తామా దాన్ని, పదును పెడతాం, మళ్ళీ కదా అరిగిపోయింది, మళ్ళీ ఏం చేస్తాం, ఎప్పటి వరకు. సరే, కనుక జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది, చాలా తెలుసుకోబోతారు మీరు. సరేనా, అక్కడ మూడవది ఏంటంటే, నీ వల్ల ఎలాంటి తప్పు జరిగినా, నీ వల్ల ఎలాంటి తప్పు జరిగినా దాన్ని సరిదిద్దుకునే ప్రతిభ కూడా నీలో ఉంది. పెన్సిల్ వెనకాల ఏముంటుంది, రబ్బర్. రబ్బర్ దేనికి, దేన్ని చెబుతారు, మంచినా, అంటే కరెక్షన్. ఒకవేళ తప్పులు ఉన్నట్లయితే ఆ తప్పుని మళ్ళీ ఏం చేస్తాము, సరే దాన్ని కరెక్ట్ చేసి, సరే ఆ కరప్షన్ ని దూరం చేసి కరెక్షన్ లేని యొక్క ప్రజాస్వామ్యాన్ని కోసం ప్రయత్నించాలి అన్నట్టుగా. సరే, కరప్షన్ ని ఏం చేయాలి, కలెక్షన్ని కరెక్ట్ చేసి సరే ఎలాంటి యొక్క కాలుష్యం లేని ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి. అవునా కదా, దానికోసం కూడా రబ్బర్ అవసరం ఉంది. అయితే అది మేధోపరమైన చైతన్యపరమైన రబ్బరు. అయితే ఇది కేవలం దీనికి సంబంధించింది. కనుక దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. నాలుగో యొక్క మాట ఏదైతే చెప్పాడు అదేమిటి, ఎప్పుడూ నీలో ముఖ్య భాగం ఉంటుంది. ఎప్పుడూ నీలో ముఖ్య భాగం ఉంటుంది, అది నీ లోపల ఉంటుంది, అది నీ లోపల ఉంటుంది. కనుక మనందరికీ ఒక స్నేహితుడు ఉండాలి, మనందరికీ ఒక స్నేహితుడు ఉండాలి. సరేమ్మా, అతను మనలోనే ఉండాలి, బయట వాడతారు. సరే అదేమిటి, సరే తెలుసుకుంటారు మీరు, మన అంతరాత్మ శక్తి. సరేమ్మా, ఐదవ యొక్క హితవు చేస్తూ అతను చెప్పిన ఒక మాట ఏమిటంటే, నీకు ఎన్ని సమస్యలున్నా, నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నువ్వు మాత్రం రాస్తూనే పోవాలి, నువ్వు మాత్రం రాస్తూనే పోవాలి. సమయం సందర్భం ఎలాంటిదైనా నువ్వు మాత్రం నీ వెనకాల స్పష్టమైన గుర్తులు వదులుతూ ముందుకు సాగుతూనే ఉండాలి. నువ్వు మాత్రం నీ వెనకాల స్పష్టమైన గుర్తులు వదులుతూ సాగుతూనే ఉండాలి. ఇలా నువ్వు అంతమైపోయేంత వరకు అంకిత భావంతోనే మసలుకోవాలి, అంతమైపోయేంత వరకు అంకిత భావంతోనే మసలుకోవాలి. ఈ ఐదు హితవులు పెన్సిల్ నిర్మాత చేసిన తర్వాత తన తన్ను ఉనికి నిచ్చిన వాడు తన నుండి ఏం ఆశిస్తున్నాడో గ్రహించిన పెన్సిల్ అర్థమైపోయింది, నేనేం చేయాలనేది అర్థమైపోయింది. కనుక
క్రియా జీవితంలో అడుగు పెట్టేందుకు పెన్సిల్ డబ్బాలో చేరింది. క్రియా జీవితంలో అడుగు పెట్టేందుకు పెన్సిల్ డబ్బాలో చేరింది. మరి ఈ పెన్సిల్ కి మన జీవితానికి మధ్య ఉన్నాక ఆ అవినాభావ సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాం. సరే సార్, ఓకేనా? రెడీ? బోర్ కొడుతుందా? లేదు సార్. ఇప్పుడు మీ వంతు, మిమ్మల్ని మీరు ఈ పెన్సిల్ స్థానంలో ఊహించుకోండి. పై ఐదు హితవుల్ని సదా గుర్తుంచుకోండి. మరువకూడదు. దైవ చిత్తమైతే మీరు గొప్ప వ్యక్తిగా కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. అయితే గుర్తు పెట్టుకోండి, అమలు పరిస్థితి. సరేమా? కనుక ప్లీజ్, మొదటి మీలో సైతం ఎంతో ప్రతిభ దాగుంది. మీరు సైతం గొప్ప కార్యాలు చేయగలరు. అయితే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సృష్టికర్తకు సమర్పించుకోవాలి. మీలోని బలహీనతను బలగాలుగా మార్చమని వేడుకోవాలి. మీరు దైవం వైపు మరలితే ప్రజలు మీ వైపు మరలుతారు. ఓకే సమ్మా? ఇది స్పష్టమైన విషయం. కనుక మనకు జీవితంలో రంగాల్లో అనేక మంది గురువులు ఉండొచ్చు. అయితే అందరికన్నా అసలు యొక్క మనం గుర్తించాల్సిన వ్యక్తి ఎవరు అంటే మనల్ని ఉనికి, మన నిర్మాత ఎవరు? పెన్సిల్ నిర్మాత ఎవడో ఒకడు కావగలడు. మన నిర్మాత ఎవరు? భగవంతుడు కదమ్మా. కనుక మనకు ఆ ఐదు విషయాలు ఇచ్చింది ఎవరు? ఎవరు? దేవుడు ఇచ్చాడు. కనుక ముందు ఆయన్ను గుర్తించాలి. ఆయన సహాయ సహకారం లేనిదే మనం దేన్ని సాధించలేము. కనుక ఆయన్ని మనం ప్రార్థిస్తూ ఉండాలి, సహాయం ఆయన నుండి మనం కోరుతూ ఉండాలి. అలా మనం చేసినట్టయితే గొప్ప ప్రతిభావంతుల జాబితాలో మనం చేరే అవకాశం ఉంటుంది. కనుక చిన్న ఉపమానం మీకు ఇస్తున్నా. సూర్యుడు తెలుసు కదా మీ అందరికి. మీరు సూర్యుని వైపు వెళ్ళారనుకోండి, మీ నీడ ఎక్కడ ఉంటుంది? వెనకాల ఉంటుంది. అవునా కదా? అంటే సూర్యుడు దేవుడు ధర్మం అని అనుకుంటే, అంటే సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు ఒక జడ పదార్థం, సరేనా? కనుక గమనించాల్సిన సూర్యుడు ధర్మం అని అనుకుంటే, మనం ధర్మం వైపు వెళ్ళామనుకోండి, నీడ ప్రపంచం అది ఎక్కడ ఉంటుంది? మన పాదాల దగ్గర, భూమి మీద కాదు, పాదాక్రాంతం అంటారు దాన్ని, మన పాదాల దగ్గర ఉంటుంది. ధర్మం వైపు మనం వెళితే ప్రపంచం మన పాదాల చెంత ఉంటుంది. దాన్ని మేము పట్టించుకో విషయం అర్థమా? పాదాల దగ్గర ఎవరు ఉంటారు? అసలు విలువ లేనిది. ఓకేనా? అదే మనం నీడ వెనకాల పడ్డామనుకోండి. మీరు సూర్యుని వైపు వెళితే నీడ ఆటోమేటిక్గా మీ వెనకాల వచ్చేస్తుంది. అదే నీడ వెనకాల పడ్డామంటే మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, పరిగెత్తి పరిగెత్తి మీరు అలసిపోతారు. కానీ నీడని పట్టుకోలేదు, నీడని పట్టుకోలేదు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనకు జీవితానికి లక్ష్యాన్ని ఏర్పరిచిన వాడు ఎవరు? మన సృష్టికర్త. ఆ సృష్టికర్తను మనం ముందుగా గుర్తించాలి. ఇక రెండవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఆయన క్రియారంగంలో మనకు పంపించారు. సరేనా? చిన్న ఉపమానం చెప్తాను, మాకు అర్థమవుతుంది తర్వాత. జీవితంలో మిమ్మల్ని అనేక విధాలుగా పరీక్షించడం జరుగుతుంది. ఎలా? భయంతో కూడా పరీక్షించడం జరుగుతుంది, ఆకలితో పరీక్షించడం జరుగుతుంది, ధన ప్రాణ నష్టాలతో పరీక్షించడం జరుగుతుంది. ఇదంతా మిమ్మల్ని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికే, మీరు మరింత శక్తిమంతులుగా ఎదగడానికి అన్న విషయాన్ని మరవకూడదు. కనుమా, ఎన్ని విధాల పరీక్షలు ఎదురైనా మనం ఏ యొక్క క్షణంలోనూ బలహీన పడకూడదు, నిరాశ నిస్పృహలకి లోను కాకూడదు. ఎందుకంటే ఆ పరీక్ష మనల్ని మరింత ఉన్నతుల్ని చేయడానికి అది వచ్చింది. ఎలా అంటే, చిన్న ఉపమానం మీకు ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే మట్టి చూసి ఉంటారు మీరు, చెరువులో ఉంటుంది, ఏమైనా విలువ ఉందా దానికి? పశువులు తొక్కుకుంటూ వెళతాయి, మనుషులు తొక్కుకుంటూ వెళతారు, ఏం విలువ లేదు. సరే, గమనించా, మూత్ర విసర్జన మల విసర్జన అన్ని జరిగిపోతుంటాయి దాని మీద, చెరువులో ఉన్నంత వరకు. సరే, అయితే దాన్ని ఒక కుమ్మరి తీసుకొస్తాడు, సరే, మట్టిని నానబెడతారు. నానబెట్టిన తర్వాత ఈ చక్రం మీద వేసి తిప్పుతాడు. ఆ మట్టి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మట్టిలా మిమ్మల్ని చక్రం మీద పెట్టి తిప్పితే ఎలా ఉంటుంది? గిర్రని తల, కళ్ళు తిరుగుతాయి కదా. కనుక కష్టాలనేవి కూడా జీవితంలో ఈ జీవిత చక్రం మీద మనల్ని కూర్చోబెట్టి ఏం చేశాయి? గిర్రున తిప్పుతాయి, కింద తల మీద, మన తల కింద మీద అయిపోతుంది. కదా, చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, అలా తిప్పుతూ వదిలేస్తాడా? ఎందుకంటే దేవుడు ఉన్నాడు.
ఏనా? కుమ్మరి ఉన్నాడు, అవునా కదా? వదిలేస్తాడు, అతను మట్టిని వదిలేస్తాడా? వదిలేసి మట్టి కింద పడిపోతుంది. అతను ఏం చేస్తాడు? బాగా గమనించండి, కింద చేయి పెడతాడు. పైన ఏం చేస్తాడు? మరో చేయి పెడతాడు. పై నుండి ఒత్తుతుంటాడు. ఒకటి నేను తిరుగుతున్నా, సరేనా? నేను ఒకటి తిరుగుతున్నా. రెండోది మళ్ళీ ఆ తిరగడం సరిపోదన్నట్టుగా మళ్ళీ ఏం చేస్తున్నాడు? అతను అదుముతున్నాడు పై నుండి. అయితే నేను కింద పడిపోకుండా కింద చేయి కూడా పెట్టి ఉన్నాడు. అలా తిప్పుతూ తిప్పుతూ ఇలా అదుముతూ అదుముతూ ఒక అందమైన కుండను తయారు చేస్తాడు. సరేనా? కనుక ఏ రూపం లేని మట్టికి ఓ అందమైన రూపం వచ్చింది. ఈ యొక్క రూపాన్ని తీసుకెళ్లి మార్కెట్లో పెడితే ఖచ్చితంగా దానికి విలువ ఉంటుంది. కొనేవారు దాన్ని కొంటారు, తీసుకెళ్లి చాలా బ్రహ్మాండంగా ఇంట్లో పెట్టుకుంటారు. కనుక మన జీవితాలు కూడా ఇలాంటివి. ఎందుకు అందరి జీవితాలు పుస్తకాలు లేవు? ఎప్పుడైనా ఆలోచించారా? పాఠ్య పుస్తకాలు కొందరి జీవితాల్ని మనం చదువుకుంటున్నాం, అవునా కదా? పాఠ్య పుస్తకాలు అందరి జీవితాలు ఎందుకు లేవంటే, వారు వారి జీవితాన్ని సామాన్య మట్టిగా వదిలేశారు. సరేనా? అందమైన యొక్క కుండగా తయారు చేసుకునే ప్రయత్నం వారు చేసుకోలేదు. ఒకవేళ చేసి ఉంటే, ఎలాగైతే ఆ కుండను చాలా జాగ్రత్తగా మన ఇంట్లో మనం పెట్టుకుంటామో, ప్రజలు కూడా మన జీవితాల్ని, మన ఆదర్శాల్ని వారి యొక్క జీవితాల్లో చాలా భద్రంగా పెట్టుకుంటారు. కనుక ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఎవరైనా జాతి పితను ఒక మాట అంటే ఊరుకుంటారండి. బహుశా మిమ్మల్ని ఒక తిట్టు తిట్టేసినా ఊరుకోవచ్చు, అవునా కదా? మీ వారిని ఒక తిట్టు తిట్టినా గమనుడి, జాతి పితను ఎవరు తింటే ఊరుకో. సరే? జాతీయ స్థాయి నాయకుడు ఎవరన్నారు, వారిని ఆయన్ను తిట్టి మీరు అభిమానించే వ్యక్తి ఊరుకుంటామా? ఊరుకోం. కారణం ఏంటి? ఆ వ్యక్తిగా మాత్రమే ఆయన్ని మనం అభిమానించలేదు, ఆయన యొక్క జీవితాన్ని మనం అభిమానించాం. కనుక మన జీవితం విలువను సంతరించుకోవాలంటే మనం కష్టాలకి ఎదురీదాలే తప్ప కష్టాల నుండి పారిపోకూడదు. ఇక మూడో యొక్క విషయం మనం తీసుకున్నట్లయితే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నారు, అవునా కదా? చెప్పారా లేదా? కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఏంది? ఎవరు చెప్తారు? కృషితో నాస్తి దుర్భిక్షం, ప్లీజ్. తెలుగు యొక్క మాట ఇది. చెప్పండి, ఎవరు చెప్తారు దీనికి అర్థం? ఎవరు చెప్తారు? కృషితో నాస్తి దుర్భిక్షం, దీనికి కరెక్ట్ సమయం ఇక అనువాదం చెప్పాలి, నేను తెలుగు మాట్లాడుతున్నది. ఎవరు చెప్తారు? కృషితో నాస్తి దుర్భిక్షం, అర్థం కాలేదా? సుభిక్షం అంటే, సుభిక్షం అంటే సుభిక్ష స్థితి అంటే మంచి స్థితి, దుర్భిక్షం అంటే దౌర్భాగ్య స్థితి, ఓకేనా? నాస్తి అంటే ఉండదు, నాస్తి అంటే ఏంది? ఉండదు. కృషితో, కృషితో దౌర్భాగ్య స్థితి ఉండదు, ఓకేనమ్మా? కనుక కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు అన్నారు. కనుక ఇది సత్యం. మనిషికి పశువుకి ఉన్న తేడా కూడా అదే, మనిషికి పశువుకి ఉన్న తేడా కూడా అదే. మనిషి మారతాడు, మనిషి అన్నాక మారి తీరాలి. మనిషి వల్ల తప్పు జరగడం సహజమే, కానీ ఆ తప్పు సరిదిద్దుకుంటూ విజయ శిఖరాలను అధిరోహించే వారికి ఉత్తమ ఉత్తములు పురుషోత్తములు అన్నాక పేరు అనేది లభిస్తుంది. కనుక రబ్బర్ చెప్పాను కదా, మనం కృషి చేసేటప్పుడు ఏ వ్యక్తి అయితే ప్రయత్నం చెయ్యడు, తప్పు చేసే అవకాశం లేదు, ఒక్క తప్పు కూడా అతని వల్ల జరగదు. ఎందుకంటే ప్రయత్నం చెయ్యలేదు. అయితే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు అంటే అతని వల్ల తప్పు జరుగుతుంది. జరిగినప్పుడు అతను ఏం చేయాలి? రబ్బర్ దేవుడు పెట్టాడు, ఆ రబ్బర్ తోటి ఆ యొక్క తప్పుని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప బాధపడుతూ అక్కడే కూర్చోకూడదు. ఇక నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే బాగా గమనించండి. మానవ దేహంలో ఒక ముద్ద ఉంది, మానవ దేహంలో ఒక ముద్ద ఉంది. అది బాగుంటే దేహం మొత్తం బాగుంటుంది, అది పాడైతే దేహం మొత్తం పాడైపోతుంది. అదే అతని హృదయం, అదే మనిషి శక్తులన్నిటికీ అసలు కేంద్రం, ఓకేనమ్మా? కనుక పెన్సిల్ గీతవు చేశాడు, అదేంటి? నీలో లోపల ఒక ప్రతిభ ఉంది అన్నాడు, నీలో లోపల ఒక ప్రతిభ ఉంది. కనుక ఈ ఉన్నాయి చూడండి, ఈ బట్టలు కానీ, సూట్లు కానీ, లేదా జీన్స్ ప్యాంట్, టీషర్ట్లు, ఇవన్నీ బాహ్యపరమైన అలంకరణ. ఇవి మనల్ని జీవితంలో విజేతలుగా నిలబెట్టడానికి కాసింత పనికి వస్తామే గానీ ఇవే అసలు కారణాలు కావు. ఒక మనిషికి రెండు కాళ్ళు లేవు, తన ఆత్మవిశ్వాసం ఉంది, బతుకుతున్నాడు. బతకడం కాదు,
తన మహా గొప్ప విజయాల్ని సాధిస్తున్నాడు. మరికొందరిని మీరు చూసే సగం శరీరమే లేదు. మీరు చూసి ఉంటారు వీడియోలు కొన్ని వాట్సాప్ గీసాప్లో, శరీరం సగం శరీరం లేదు. అలాంటి వ్యక్తి కోటీశ్వరుడు. ఎలా సాధన? అన్ని పనులు సరేనా, గమనించండి, ఇక్కడి వరకు శరీరం లేదు, అన్ని పనులు స్వతహాగా తనే చేసుకుంటున్నాడు. స్విమ్మింగ్ చేయడం నుండి నిద్ర మేల్కొని నుండి అన్ని పనులు స్వతహాగా తనే చేయగలుగుతున్నాడు. ఏది అతను ఎక్కడ నిలబెట్టింది? సరేనా, బాహ్యపరమైన ఇవి కావు, అతని యొక్క అంతరంగికంగా ఉన్న ఆ శక్తి అనేది అతన్ని విజేతగా చేసి నిలబెట్టింది. కనుక ఒక వ్యక్తి బ్రహ్మాండమైన వేషధారణ కలిగి ఉన్నాడు, బ్రహ్మాండంగా ప్రసంగిస్తున్నాడని అయితే మనసు అనేది నల్లన, మనసు ఎలా ఉంది? నల్లకుంది. అలాంటి వ్యక్తిని ప్రజలు అభిమానిస్తారా? అభిమానించలేదు. అవునా కదండి? కొంతకాలం దగ్గర అవ్వచ్చు అతని యొక్క ఆ వేషధారణను చూసి, అయినా అతని టీవీని చూసి దగ్గర అవ్వచ్చు. దగ్గర అయిన తర్వాత మరికొంతకాలానికి ఏమైపోతారు? దూరం అయిపోతారు. కనుక మన అంతర్గత శక్తి, మన మనసు ఏదైతే ఉందో, ఈ మనసుని కనుక మనం నిర్మలంగా ఉంచుకోగలిగితే ఎలాంటి స్థితి ఎదురైనా సరే, కదా, గుండె దిటువు కలిగి కనుక మనకు ఉన్నట్లయితే మనకు విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం. కనుక ఐదో విషయానికి మనం వస్తున్నాం. అదేమిటి? మీరు నడిచే దారిలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీరు ముందుకు సాగుతూ తర్వాతి తరాల కోసం స్పష్టమైన అడుగు గుర్తులు వదిలి వెళ్ళాలి. చూస్తున్నారా? సరేనా? కనుక ఇక్కడ చిన్న మాట మీ అందరికి చెప్తా. ఇక్కడ ఇటువైపు మనకు పురుషులు ఉన్నారు, అంటే తండ్రులు, ఉదాహరణ చెప్తున్నాం. దాదాపు అందరికి పెళ్లి అయిపోయింది, ఒకరిద్దరు తప్ప. సరేనా? ఇటువైపు స్త్రీలు ఉన్నారు, అంటే దాదాపు అందరు పెళ్లి అయిపోయిన వారు, అంటే ఒకవైపు తండ్రులు ఉన్నారు, మరోవైపు తల్లులు ఉన్నారు. ఈ రోజు సమాజంలో ఏమనుకుంటున్నారంటే తండ్రి ఉంటేనే పిల్లల పోషణ అనేది సరిగ్గా గాడిలో పడుతుంది అనుకుంటున్నారు. కనుక చాలా మంది కోవిడ్లో విదేశాల్లో నివసించే వారు పడుతున్న బాధ ఏమిటంటే, నేను నా ఇంటి దగ్గర లేకపోవడం వల్ల నా కొడుకు పాడైపోయాడు, నా పిల్లలు పాడైపోయాడు, కానీ నా పిల్లలు మా ఆవిడ మాట వినలేదు, ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. నిజంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సరేనా, మన ఇంటి వాతావరణం సరిగ్గా ఉంటే, సరేనా, తండ్రి లేకపోయినా పిల్లలు సజ్జన సంతానంగా ఎదుగుతారు. నోడు, మన ఇంటి వాతావరణం సరిగ్గా లేదంటే తండ్రి ఇంట్లో ఉన్నా పిల్లలు మాత్రం దారి తప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. కనుక పిల్లల యొక్క భవిష్యత్తు అనేది మగవారి మీద ఆధారపడి ఉంది, తండ్రి మీద ఆధారపడి ఉంది కాదు. తల్లులు కూడా బ్రహ్మాండమైన పిల్లల్ని వారు ప్రపంచానికి అందించిన వారు ఉన్నారు. కనుక చిన్న చిన్న కొన్ని ఉపమానాలు మీకు చెప్తున్నాను. అరబ్బు ప్రపంచంలో ఇమాం షాఫీ అనే ఒక వ్యక్తి, మహా గొప్ప పండితుడు, తండ్రి మరణించాడు చిన్నప్పుడు, తల్లి మహా గొప్ప పండితుడిని చేసింది, గుర్తుపెట్టుకోండి. తల్లి సరేనా, బలహీనురాలు, కష్టపడకుండా కూలికి వెళ్ళడం ఇవన్నీ ఆ కాలంలో సాధ్యమయ్యే విషయాలు కూడా కావు, అయితే పండితుణ్ణి చేసింది, పస్తులుని. సరేనా? అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అలాగే ఒక గొప్ప పండితుడు రాఫే అని, ఆయన కూడా ఒక తల్లే ఆ స్థాయిని తీసుకెళ్ళింది. ఈ కాలంలో అంటే మనం ప్రస్తుతం ఏ కాలంలో అయితే ఉన్నామో ఆ కాలంలో ఇబ్నే బాజ్ అని సౌదీకి చెందిన ఒక పండితుడు ఉన్నారు, ఆయన గురించి మీకు చెప్తున్నా. ఆయన మహాపండితుడు, ఎవ్వరైనా సరే ఆయన పేరు తీసుకోకుండా ముందుకెళ్ళలేదు. అలాంటి వ్యక్తి, అతను పుట్టినప్పుడే బక్క చిక్కిన వ్యక్తి, అంటే పలుచటి యొక్క చేతులు, పలుచటి కాళ్ళు, 3 సంవత్సరాల వరకు నిలబడలేకపోయాడు, అలాంటి పరిస్థితి. సరేనా? ఆ తర్వాత కాసింత విద్య గీత నేర్చుకుని 16 సంవత్సరాల వయసుకు చేరుకునేసరికి రెండు కళ్ళు పోయాయి. ఆర్థికంగా పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి ఏమీ కాదు, రెండు కళ్ళు పోయాయి. ఆ తల్లి చాలా తల్లడిల్లిపోయింది. ఎందుకంటే తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు బ్రహ్మాండంగా బలిష్ఠులుగా ఉన్నారు, వాళ్ళ దృష్టి బాగుంది, అన్ని బాగున్నాయి. ఇతను బలహీనుడుకున్నాడు, అందులో 16 సంవత్సరాల వయసులో కళ్ళు కూడా పోయాయి. ఇతను ఎలా వెతుకుతాడు, ఎలా ముందుకెళ్తాడు అని చాలా బాధపడుతూ కూర్చున్న యొక్క సందర్భంలో ఒక చెలికత్తె స్నేహితురాలు వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఇంకా ఏదైతే పోయిందో దాన్ని తిరిగి తీసుకురాగలవా, అది నీ వల్ల కాదు, కనుక నీ దైవంతో నువ్వు వేడుకో. దేవా, ఇతని దృష్టిని నువ్వు తీసుకున్నావు, దూరదృష్టిని ప్రసాదించి ధర్మ పండితుల జాబితాలు ఇతని అగ్రభాగాన నిలబెట్టు అని దైవాన్ని వేడుకో, దేవుడు నీ మొరను వింటాడమ్మా అంటే ఆ తల్లి ఎంతగా ప్రార్థన చేసిందో ఏమో తెలియదు, కానీ ఈరోజు ఆ ప్రార్థన నిజమే. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లల పోషణలో పాత్ర ఎవరిది ఉంటుందంటే తల్లిది మాత్రమే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న
తండ్రి ఇంటి పట్టున ఉండలేదు. ఏదో ఒక పని మీద ఉదయం వెళ్ళి సాయంత్రం రావాలి, లేదంటే ఒక వారం డ్రైవర్ అయితే ఒక వారం కోసం వెళ్ళి వారం తర్వాత రావాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రంలో ఉంటే ఒక నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి రావాల్సి ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా సరే పురుషుడు ఇంటవైతే ఉంటాడు ఎక్కువ శాతం. కనుక ఇంటి వ్యవహారాన్ని చక్క పెట్టగలిగే యొక్క ఇక్కడ ఆ ఇంటిల్ని పాదిని సంతోష పెట్టగలిగే యొక్క ఆ గృహ దీపం ఎవరు అంటే ఇంటికి దీపం ఇల్లాలన్న, ఇంటికి దీపం ఇల్లాలన్నారు. కనుక మనం వెలిగితే మన యొక్క పిల్లల బతుకులు కూడా వెలుగుతాయి. మనం వెలిగితే మనమే ఆరిపోతే పిల్లల బతుకుడుగా అయిపోతాయి, ఆవిరైపోతాయి. కనుక గమనించాల్సిన విషయం, మనకు పరిస్థితి ఎలాంటి పరిస్థితి జీవితం ఎదురైనా మన పిల్లల కంటూ మనం బలమైన ఆదర్శాన్ని వదిలి వెళ్ళాలి. ఆస్తుల్ని మాత్రమే కాదు, ఆస్తుల్ని అందరూ వదులుతున్నారు లేదా? ఎవరు వదలడం లేదు, అందరూ వదులుతున్నారు. అయితే బలమైన ఆశయాన్ని మనం మన పిల్లల కోసం వదలాల్సి ఉంటుంది. కనుక చివరికి మనం వచ్చేసాం అదేమిటంటే, మనలోని ప్రతి ఒక్కరు ఒకే మహాలక్ష్యంతో పుట్టించబడ్డారు. ఇంత మనం తెలుసుకున్నాం కదా, తెలుసుకున్న తర్వాత మనం పుట్టించబడ్డా ఒకే మహాలక్ష్యం, ఆ లక్ష్య సాధన కోసం వంచన లేకుండా ప్రయత్నిద్దాం. శుభాశీస్సులు. ఆ మహాలక్ష్యం ఏమిటి అనేది ప్రశ్నగా మిగులుతుంది. కనుక ఆ మూడు ప్రశ్నలను మీ ముందర పెట్టి నా మాట నేను పూర్తి చేస్తాను. చూడండి ప్లీజ్, ఈ ప్రపంచం అనేక మతాల సమాజాల జాతుల తెగల కూడలి. ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, సాబీయులు ఉన్నారు, పారసీలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, లౌకికవాదులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఓకేమ్మా, ఈ ప్రపంచంలో అనాది నుండి మనిషి ఎదుర్కొంటున్న ప్రశ్నల్లో ముఖ్యమైనవి మూడు. ఈ ప్రశ్నలు నాటి నుండి నేటి వరకు మానవేధను పరీక్షిస్తూనే వస్తున్నాయి. నేడు సైతం అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తల మునకలై ఉన్నారన్నది వాస్తవం. మరి ఆ మూడు ప్రశ్నలు ఏమిటి? అయినా మానవ జీవితంలో కీలక పాత్ర పోషించాక ఆ మూడు ప్రశ్నలు ఏమిటి తెలుసా? సరే తెలుసుకుందాం. ఫస్ట్, మనం ఎక్కడి నుంచి వచ్చాం? సెకండ్, రెండవది మనం ఎందుకోసం వచ్చాం? థర్డ్, చివరి మన గమ్యస్థానం ఏది? ఓకే సార్, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. మనలో ప్రతి ఒక్కరూ దీనికి ఇప్పుడు మీ వంతు ఈ మూడు ప్రశ్నలకు మీ మీద ఏం సమాధానం చెబుతుందో కాసేపు చదవడం వినడం ఆపేసి ఆలోచించండి. చెప్పండి ప్లీజ్, ఇది మీకు సంబంధించిన. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎందుకోసం వచ్చాం, చివరికి మన గమ్యస్థానం ఏమిటి? ఆలోచించే మూడింటిది, మూడింటి గురించి ఆలోచించండి. కాసేపు తర్వాత మీ సమాధానం అయిపోయింది. నిమిషాలు ఎక్కడి నుంచి వచ్చాం మొదటిది, మన మూలాలు ఏమిటి? ఓకేనా, రెండవది ఇక్కడ మనం ఎందుకున్నాం, ప్రపంచం ఎందుకున్నాం, మేము మళ్ళీ ఇక్కడ ఉండం, వెళ్ళిపోతున్నాం, యాడికి వెళ్తున్నాం. ఓకేనా, కనుక మూడింటి ఒక్కొక్క గురించి ఇంకా ఆలోచించండి. ఆలోచించిన రెండు నిమిషాల తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని. రెడీ అని చెప్తే అడుగుతాను. మనకు సంబంధించినవా కాదా చెప్పండి, సంబంధం లేదంటే బంద్ చేసేద్దాం. సరే, నేను అడిగినప్పుడు చెప్పండి, మీరు ఆలోచించండి ఇప్పుడు. అది ఓకే, ఓకే సరే. మొదటి ప్రశ్న, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు చెప్తారు? ఇక్కడ కాదమ్మా, ఈ లోకంలోకి, కోయిటికి కాదు, ఈ లోకంలోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భం కూడా ఈ లోకమే, తల్లి ఈ లోకంలో ఆల్రెడీ ఉంది. దేవుడి దగ్గర నుంచి, వెల్కమ్.
రండి, బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడి నుంచి వచ్చామమ్మా? ప్లీజ్ గమనించండి, దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఓకేనా? ఎవరు మనల్ని ఆత్మను ఊదింది? దేవుడు. కనుక ఎవరి దగ్గర నుంచి వచ్చాం? దేవుని దగ్గర. రెండవది, మనం ఎందుకోసం వచ్చాం? ఎందుకున్నాం ఇక్కడ? ఎందుకోసం వచ్చాం? అది జంతువులు చేస్తారు, చెప్తున్నా. వాటికి అవసరమైన అవి సంపాదిస్తాయి, వాళ్ళ పిల్లల్ని మనకన్నా బంగారంగా చూసుకుంటాయి. మనం మనుషులం, అవునా కదా? కనుక మనకు జంతువులకు తేడా ఉంది కదా, చాలా పెద్ద తేడా ఉంది. కనుక మనం ఈ లోకంలో ఎందుకున్నాం? ప్లీజ్ సార్, ప్లీజ్. ఎవరమ్మా చెప్పింది? ఎవరు? ప్లీజ్ వెల్కమ్. మనల్ని పుట్టించిన, ఈ లోకానికి పంపించిన దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాం. ఓకేనా? స్పష్టం? ఇస్ క్లియర్? ఓకే. మూడవది, చివరికి మనం ఎక్కడికి వెళ్తాం, మన గమ్యస్థానం ఏంటి? దేవుని దగ్గర. ఎవరు ముందు చెప్పింది? మీరమ్మా అట్రండి ప్లీజ్. అంగరాజమ్మ, మీ అందరికీ చాలా మంది ఈ సమాధానం చెప్పారు. కనుక ఈ మూడు ప్రశ్నలకు సమాధానం గుర్తు పెట్టుకోండి. మనం దేవుని దగ్గర నుంచి వచ్చాం, దేవుణ్ణి ఆదేశాలకు అనుగుణంగా జీవించడానికి వచ్చాం, మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. సరేనా? మరి దేవుడు మనల్ని ఎలా తీసుకొచ్చాడు, ఎలా ఉండమన్నాడు, మనం తిరిగి ఎలా వెళ్ళాలి, ఇవి ఇన్షాల్లా రేపు వారం తర్వాత వారం మనం తెలుసుకుందాం. రేపు వారం మాత్రం మీకు చెప్పినట్టుగా మూడు ఆచారాలు ఉంది గురుగారు. ఇన్షాల్లా మూడు ఆచారాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని మనం ఇచ్చేసి కవర్ చేసి, సరేనా, వచ్చే వారం ఇన్షాల్లా మనం దాని గురించి తెలుసుకునేందుకు ఇన్షాల్లా ప్రయత్నిద్దాం. కనుక ధన్యవాదాలు.